అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడబోయే టాపిక్ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కథన మన నాయకుడు యొక్క భావన చెప్పాలనిపించి ఎవరి మనోభావం దెబ్బతీయగలను కాదో దయచేసి అందరూ అర్థం చేసుకోండి. యాక్చువల్లీ నిన్న మన పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు బ్యాక్ సభ్యులు అయినటువంటి మరియు నర్సాపురం మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి బొమ్మన్ నాయకులు గారు మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారండి మన పార్టీ తరఫు నుంచి. అంటే ఒక రకం చెప్పాలంటే చాలా గట్స్తో మంచి కార్యక్రమం, ఎవరో అంటే మన నాయకుడు సిద్ధాంతాల ప్రకారం చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ముందు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను. నచ్చిన చిన్న పోస్ట్ పెట్టి వదిలేద్దాం అనుకుంటే అది నాకు మనసు ఒప్పుకోల. ఈ కుల వన భోజనాలు అంటే యాక్చువల్గా మనకి అంతకుముందు పూర్వం మన తాతల రోజులు కావచ్చు, మన తండ్రి రోజులు కావచ్చు, ఈ కుల భోజనాలు లేవు స్వామి. కొంతమంది అన్ని కులాలు కలిపి రావు చెట్టు కింద ఉసిరి చెట్టు కింద భోజనాలు వేసే సాంప్రదాయ సంస్కృతి ఉండేది. ఇది రోజు రోజుకి ఎట్లా తయారైపోయిందంటే అంటే కులాల మధ్యన ఒక చిచ్చు పెట్టే విధంగా అన్ని కులాలకి ఆ కులం ఈ కులం సంబంధం లేకుండా ఎక్స్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో మరీ దారుణంగా తయారైపోయింది. మరీ మన గోదావరి జిల్లాలో మన నాయకుడు ఆలోచన కూడా కులాలను కలిపే ఆలోచన, అన్ని కులాలు కలిసి ఉండాలి, అన్ని కులాలు సమానంగా ఉండాలి, ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న లేదు ఆయన విశ్వాసం ఉండదు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాం స్వామి. ఏ కులమైనా కావచ్చు, ఆ కులం ఏ కులం కాదు, ఎక్కడ దాకొద్దు, మన తాడేపల్లి గుడిలోనే తీసుకున్నాం కొంతమంది ఉదాహరణకి. ఈ కుల భోజనాలు కావచ్చు, లేకపోతే కులాల పరంగా ఏదన్నా కార్యక్రమం కావచ్చు, అంటే కుల పెద్దలు ఉండాలి తప్పించుకొని కుల సంఘాలు అనేది వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది తప్పించుకొని స్వామి దయచేసి అందరూ అర్థం చేసుకుందాం. ఈ సంవత్సరం మన తాడేపల్లి నియోజకవర్గంలో ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, దయచేసి కుల వన భోజనాలకు దూరంగా ఉండే ప్రయత్నించండి. కుల భోజనాలకు వెళ్ళకపోతే మనం కులం కాకుండా పోము. ఈ సంస్కృతిని అడ్డుగొట్టుగా వెళ్ళిపోతే రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు చాలా వరస్ట్ సిచ్యువేషన్ వస్తుందన్నమాట. వాళ్ళకు కూడా లేనిపోయిన కులపచ్చి ఏర్పడి మన వాళ్ళ జీవితాలు నాశనం అవుతాం. అంటే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ రాకముందు వచ్చిన తర్వాత ఒకసారి మీరు ఒకటి మీరు రివైండ్ చేసుకోండి. చాలామంది అర్థం చేసుకుంటారు అంటే పలానా కులం అంటే ఒక కులానికి ఒక కులానికి సంబంధం లేకుండా అన్ని కులాలు చక్కగా ఉండే తాడేపల్లిగూడెంలో నాకు తెలిసి నేను చూసిన తాడేపల్లిగూడెంలో ఒక 4-3 సంవత్సరాల నుంచి ఇటువంటి విడిపోతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఏ కులమైనా కావచ్చు మన నాయకుడు మాట మీద ఉందాం. ఆయన కులానికి ఏ కులానికి వ్యతిరేకత, అన్ని కులాలకు గౌరవిస్తారాయన. అన్ని కులాలని సమానంగా చూసే వ్యక్తి ఇండియాలో ఎవరన్నా ఉన్నారంటే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జనసేన అధ్యక్షులు. దాని ఉదాహరణ కూడా 2014లో కూడా అంటే 30% ఓటు బ్యాంక్ ఉన్న ఆయన కులాన్ని నేను ఎప్పుడు కూడా కులాన్ని నమ్ముకుని రాజకీయం చేయను అని చెప్పి అదే మాట మీద ఈరోజు కూడా నిలబడుతున్నారు ఆయన. దయచేసి ఎవరి మనోభావాలు దెబ్బతింటే మాత్రం ఏమనుకోవద్దండి, మీరు ఆలోచించండి. రేపు ఉత్తరం మన పిల్లల భవిష్యత్తు మనం ఏం చేస్తున్నాం? కులాల పునాదులపైన కులాల గోడలు కట్టి కుల నాయకులు మాత్రం బాగుపడుతున్నారు, కులాలు ఏ రోజుకు బాగుపడవు. అన్ని కులాలని సమానంగా చూసే నాయకుడు వస్తేనే కులాలు బాగుంటాయి. అప్పుడు దాకా ఓసీలు అయితే గొప్ప ఏంటి, ఎస్సీలు తక్కువ ఏంటండి, అంటే మనలో మనకి ఒక రకంగా విభజించి పాలించే టైప్లోకి అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేస్తున్నారు.
మనకి హైదరాబాద్ అనే రాజధాని అంత నగరం ఏర్పడిందంటే ఆ రాజధానిలో కులాల కుంపట్లు లేవు. పవన్ కళ్యాణ్ కూడా బాధపడేది అదే. ఇప్పుడు అమరావతి అనే రాజధాని కులాల కుంపట్లు ఏడుస్తుంది. అది మన ఆంధ్రప్రదేశ్ ఉన్న దౌర్భాగ్యం. అది ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి అభిమానం చెప్పుకుని ఎవరైనా సరే కుల వన్న భోజనాలను బహిష్కరించండి, ఆలోచించండి. ఈ సాంప్రదాయాన్ని ఎదురు తీసుకెళ్ళక ఉంది. ఇందులో చందాలు దండుకునే చందాలు దండుకుంటారు, డబ్బులు తినేవాళ్ళు డబ్బులు తింటారు. వాటి ఊపడి తప్పించుకొని లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు అదే కులాల్లో కొన్ని వెనకాడ కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ 10 మంది పిల్లల్ని చదివిస్తే అది చాలా ఉపయోగకరమైన విషయం. అది దాని గురించి ఎవరో పట్టించుకోరు. ఈ కులాలను పట్టుకుని ఎదుగుదామని చెప్పిన చాలామంది నాయకులు ఏం చే ఇప్పుడు ఏ కులంలో కావచ్చు ఒక 10 మంది కుటుంబాలకి ఈ కుల సంఘాల ద్వారా పలానా న్యాయం చేసాం మేము అని ఎవరు చెప్పలేరు. ఎవరో ఒక దాత తొలుగుతారు. అంటే ఎన్ని ఏమవుతుంటే రేపు పొద్దున్న వెళ్ళే కొంది అంటే ప్రస్తుతం లేకపోవచ్చు అండి. సిద్ధార్థ కాలేజీలో ఒక కులానికి కొన్ని కులాలన్నీ కలిపి ఎలా పడితేనే ఉండేవి. ఈ కుల కుంపట్లు అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు తగ్గుతున్నాయి. ఈ కుల వన భోజనాలు తగ్గినాయి అంటే 100కి 100% మనం చాలా మెరుగైన ఆంధ్రప్రదేశ్ మనం చూడగలుగుతాం. అయితే ఫ్యూచర్లో నాకు కొడుకున్నాడు వాడు పెద్ద అయితే ఇదే కుల రంపంలో దిగాడంటే వాడు చదువుకోవడానికి ఉద్యోగం దగ్గర పనికిరంగా పోతాడు. ఇదే కులాన్ని నమ్ముకుని కుల సంఘాల్లో తిరుగుతూ చాలామంది ఎంతోమంది బాధపడుతున్న కూడా నేను చూసాను. నేను దయచేసి కులాన్ని ఎంకరేజ్ చేయకండి. కుల పెద్దలు ఉండాలి. ప్రతి కులానికి పెద్దలు ఉండలేదని ఇబ్బందులు వస్తే కుల పెద్దలు ఉండాలి తెప్పించుకొని, అలాగే ముస్లిమ్స్ పెద్దలు ఉంటారు అలాగే అందరికీ పెద్దలు ఉండాలి తెప్పించుకొని కుల సంఘాలు ఉండటం వల్ల ఉపయోగం ఉండదు. మరొకసారి అందరూ అర్థం చేసుకుంటారని చెప్పని అనుకుంటూ మీరు ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు రేపు పొద్దున బాగుండాలంటే కుల వనబోధనకు దూరంగా ఉండండి. అతి త్వరలోనే అందరూ కలిపి అన్ని కులాలు కలిపి తాడేపల్లిగూడెంలో కూడా ఏదైతే నరసాపురంలో జరిగిందో అట్లానే ఇక్కడ కూడా తాడేపల్లిగూడెం జరగాలని చెప్పని ఒక జన సైనికుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి మంచి రోజులు తాడేపల్లిగూడెం రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కుల నాయకులు వలలో మాయలో పడతాయని చెప్పిన ఏ కుల నాయకులైనా సరే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే విజయసాయిరెడ్డి గారు ఏదేదో పేలుతున్నారు నోడు కోసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తాను అంటే ప్రతి మీడియా కూడా బుధతలు పెట్టించుకున్న వ్యక్తి నిన్న చాలా బూతులు మాట్లాడారు. వల్లనాయని వంశీగారు అయితేనేవి, కొడాల నాన్నగారు అయితేనేవి. ఆంధ్రప్రదేశ్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పిదాల గురించి మీరు మాట్లాడాలంటే మీరు పోసుకుంటున్నారు. ఒక నేషనల్ మీడియా ఎవరికి సంబంధం లేకపోయినా సరే వాళ్ళు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు పోరాడుతున్నారు మన రాష్ట్రం తరఫున. దయచేసి మీరు కూడా భయపడకండి. భయపడితే ఏమవుతుందండి, చంపేస్తారు ఏమన్నా? ఎంతమంది చంపుతారు? ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఎక్కడైతే వాళ్ళ అరచకాలు చేస్తున్నారో, ఇసుక మాఫియాలు చేస్తున్నారో అన్నీ బయటపెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడతారో, ఏదైతే తప్పులు చేస్తున్నారో అన్నీ మీడియా బయటపెడితే కానీ ప్రజలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి టీడీపీ గవర్నమెంట్లో ఏదైతే ఎల్లో మీడియా కానీ జరిగిందో ఎవరైతే ఎల్లో మీడియా అని చెప్పిన జరిగిందో కేవలం వైసీపీ మీడియా మాత్రం జరుగుతుంది. ఏ గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్ తొత్తుల్లాగా మీడియా ఫోర్త్ ఎస్టేట్ని వాళ్ళ కాళ్ళ కింద తాగడ పెడితే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్కి పరిప్రమాదం వచ్చి ఏర్పడుంది. రేపు పొద్దున మనకి మనకు రాష్ట్రంలోని మన రాష్ట్రానికి క్యాపిటల్ లేని దుస్థితిలో మనం ఉన్నాం. ఎన్ని బాగుపడాలంటే స్కూలింగ్ వేస్తాం కాదు, TV9 లాటిల్లో కులాల నిర్మూలన చరణి కాదు. మనం ఏదైతే ప్రభుత్వానికి కుమ్మకాయకుండా వాళ్ళు చేసే తప్పులు బయట పెట్టగలితే ప్రజలు తెలియజేయగలితే అదే 10,000 ప్రజలందరికి కూడా. మరొకసారి అందరికీ మీ మనోభావాలు దెబ్బతినాలని చెప్పని ఏ ఉద్దేశం లేదు. దయచేసి కుల సంఘ నాయకులను ప్రోత్సహించకండి, కుల సంఘాలను ప్రోత్సహించకండి, కుల వన భోజనాలను మాత్రం ప్రోత్సహించకండి, వన భోజనాలను ప్రోత్సహించండి. ఉసిరి చెట్టు రావి చెట్టు కింద అన్ని కులాలు కలిపి 4 కుటుంబాలు కలిస్తున్నా సరే అది మంచి పరిణామం ఏర్పడుతుంది. 4 కుటుంబాలు 4 కులాలు కలిసాలండి. అన్ని కులాలు కలిపి వెళ్తేనే అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన తాడేపల్లిగూడెంలో మన జనసేన పార్టీ ఓడిపోవడానికి చాలా ప్రభావం కులాలు చూపించినాయి. తమ తమ స్వార్థాల కోసం కొంతమంది వ్యక్తులు ఒక 3-4 సంవత్సరాలు తాడేపల్లిగూడెం చాలా కష్టపడిస్తున్నారు. దయచేసి మన జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారి నాయకుడిగా అన్ని కులాలు కలిపి ఉండే ఆలోచన విధమైన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన క్లారిటీగా లాస్ట్ కూడా చెప్పినారు. ఎక్కడ కూడా కుల వనబోతున్నారు నా పార్టీ కానీ నా పేరు కానీ నా ఫోటో కానీ వాడుకోదని చెప్పారు. అంత ధైర్యంగా చెప్పిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు ఇండియా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు అలా. అంటే అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటారు ఆయన.
అదే ట్రాన్స్పరెన్సీ మనం కూడా వెళ్దాము, అన్ని కులాలకు గౌరవిద్దాం, మన కులానికి మన కులం అంటే ఇష్టం చూపిద్దాం, కానీ కులపించి చూపించకుండా దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని చెప్పని కొంచెమైనా సరే క్రమేపణ ఎన్ని కూడా వదిలేస్తారని చెప్పని 2000 కుదిరితే 2019, 2020 కుదరపోతే 2020 కూడా పెద్దలందరూ కూడా ముందుకొచ్చి నిన్న ఏదైతే బొమ్మన్ నాయకర్ గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టారో మన పార్టీ తరఫున అన్ని కులాలను పిలిచి దగ్గర దగ్గర 10,000 మంది వచ్చారంట, చిన్న విషయం కాదు అసలు. ఒక మొదటి స్టెప్లో కన్వెన్షన్ సాధించారు ఆయన మన పార్టీ తరఫున, ఒక మంచి పరిణామం ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అది 10 కాన్స్టిట్యూన్సీలో మన వెస్ట్ ఈస్ట్ గోదావరి కంపల్సరీ జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.